Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది అనేది కూడా స్లైడ్లు కూడా చూపించడం కూడా, ఒక్కొక్క ఐటెంకు సంబంధించి స్లైడ్లు కూడా చూపించడం కూడా మొదలు పెడతా. చూపించడమా ఒక్కొక్క ఐటెంకు సంబంధించి మొదలు పెట్టడమా? ఒకసారి బాగా చూద్దాం. ఒకసారి చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది, ఆ ప్రాజెక్టులో ఏ రకంగా జరుగుతుంది, సినిమా చూపిస్తే ఒకసారి సినిమా చూడండి. ఒకసారి స్క్రీన్ మీదనే కనిపిస్తుంది, చూపిద్దాం. చూడమ్మా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం చూపించుకుంటూ పోండమ్మా. కావాలంటే చెప్తాను, చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. మీ హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగింది తెలియనని తెలుస్తుంది. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి ఒకసారి చూడండి. ఒకసారి అప్రోచ్ ఛానల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన హయాంలో ఏం జరిగిందని చూద్దాం. ఇది అప్రోచ్ ఛానల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జూన్ 2019లో ఇలా బీడుబీడుగా ఉన్న భూమి, ఇలా బీడుబీడుగా ఉన్న భూమిలో నుంచి ఏకంగా అప్రోచ్ ఛానల్ నీళ్లను డైవర్ట్ చేసి అప్రోచ్ ఛానల్ తయారు చేసి నీళ్లను డైవర్ట్ చేసే కార్యక్రమం ఈరోజు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మధ్యలో ఉన్న ఫొటోస్ కూడా కొంచెం పెట్టి చూపిస్తే కరెక్ట్గా బాగా అర్థమవుతుంది. మా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కూడా అర్థమవుతుంది. చూడమ్మా ఒకసారి, ఇది స్పిల్ ఛానల్. అప్రోచ్ ఛానల్లో 3-4 ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు అప్రోచ్ ఛానల్ చూపించినావు కదా, అప్రోచ్ ఛానల్ అప్పటికి ఇప్పటికీ చూపించినారు, తేడా చూపించినారు. ఆ అప్రోచ్ ఛానల్లో ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి పోవడానికి మధ్యలో ఏమేమి ఫొటోస్ ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి, చూడండి ఒకసారి. ఆ ఫొటోస్ కూడా చూపిస్తే కూడా బాగుంటుంది. 3-4 ఫొటోస్ ఒకసారి ఉన్నాయి. అన్ని ఫొటోస్ పెట్టలేదా? మరి అన్ని ఫొటోస్ చూపించాలి కదా. నాకున్నాయి, నాకు తెలుసు, వాళ్ళు చూపించే మిగతా అందరికీ తెలుస్తుంది. అంటే ఇంత అప్లోడ్ చేసే తప్పు నుంచి రావడం లేదు, ఏం చేయమంటారు సార్? కూర్చోండి సార్, కూర్చోండి. చూపిస్తా బా ప్రోగ్రెస్, పురోగతి అన్నిటితో పాటు ప్రాజెక్టును ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నాశనం చేసినారు అనే దానికి కూడా చూపిస్తాం. దాన్ని నాశనం చేసిన దాన్ని రిపేర్ చేయడం కోసం మేము ఎన్నెన్ని కుస్తీలు పడతా ఉన్నామో కూడా చూపిస్తాం. నాశనం చేసిందో మీరు చూడొకసారి. చూడండి చూడండి, తెలుసుకోండి, నాలెడ్జ్ అనేది పెంచుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారు బీడుగా పెడితే అప్రోచ్ ఛానల్ బేసిక్లీ అధ్యక్ష, ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అధ్యక్ష, గోదావరి నది అనేది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపుగా 2.1 కిలోమీటర్లు పొడవు వెడల్పుగా ఈ గోదావరి నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలోకి నీళ్ళు ఇలా వస్తూ ఉన్నప్పుడు అటువైపున నీకు స్పిల్వే కట్టాలి. ఆ స్పిల్వే అన్నది పూర్తి చేసి నీళ్లు అటువైపున డైవర్ట్ చేసి స్పిల్వే గుండా నీళ్లు అటు తీసుకొని అప్పుడు ఇక్కడ నువ్వు కాఫర్ డ్యామ్ పన్ను ఫస్ట్. కాఫర్ డ్యామ్ అంటే ఏంటంటే, కాఫర్ డ్యామ్ ఇస్ ఎ టెంపరీ స్ట్రక్చర్.
అది మెయిన్ డ్యామ్కు కట్టడానికి ఉపయోగ కట్టడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. ఆ కాఫర్ డ్యామ్ అన్న స్ట్రక్చరు ఎప్పుడు కట్టాలి? స్పిల్వే పనులన్నీ పూర్తి చేసిన తర్వాత, అప్రోచ్ ఛానల్ పూర్తి చేసిన తర్వాత. సో నీళ్ళు ఎప్పుడైతే డైవర్షన్ చేయడానికి వెసులుబాటు పూర్తిగా కల్పిస్తే, ఆ కల్పించిన తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. ఆ కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టాలా? ఆ మెయిన్ డ్యామ్ అనేది కాఫర్ డ్యామ్ వన్ను మెయిన్ డ్యామ్ మధ్యలోను కాఫర్ డ్యామ్ టూ ఇటువైపున నుంచి నీళ్ళు మళ్ళీ తన్నకుండా మళ్ళీ కాఫర్ డ్యామ్ టూ కట్టాలి. ఈ కాఫర్ డ్యామ్ వన్ కానీ ఈ కాఫర్ డ్యామ్ టూ కానీ ఈ మెయిన్ డ్యామ్ కానీ ఈ దీని జోలికి పోక మునుపు ఫస్ట్ స్పిల్వే పనులు అయిపోవాలి. స్పిల్వే పనులు అయిపోయి చేసి అప్రోచ్ ఛానల్ పనులు అయిపోయి చేసేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేస్తే అప్పుడు నీకు ఈ 2.1 కిలోమీటర్ పొడవైన ఈ గోదావరి నదిలో నువ్వు యూ కెన్ కన్స్ట్రక్ట్ ది కాఫర్ డ్యామ్. అటువంటిది మీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం తెలివితేటలు ఉన్నాయో నాకైతే తెలియదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు. అసలు ఏ రకంగా హీస్ అన్ఫిట్ టు బికమ్ అన్ఫిట్ టు బీ ఈవెన్ అండ్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే కావడానికి కూడా అన్ఫిట్. ఆ స్థాయిలో గూఫప్ చేసిన మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడు. ఆ స్థాయిలో గూఫప్ చేశారు. మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటి అని అంటే, ఒకవైపున స్పిల్వే కంప్లీట్ కాకుండా, ఒకవైపున అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకుండా, మరోవైపున 2.1 కిలోమీటర్లు పొడవైన కాఫర్ డ్యామ్, 2.1 కిలోమీటర్ పొడవైన గోదావరి విస్తీర్ణాన్ని అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టారు. దాంట్లో 2 గ్యాప్లు ఇచ్చిపెట్టినారు. 2.1 కిలోమీటర్ల పొడుగులో 2 గ్యాప్లు ఇచ్చిపెట్టినారు. లోవర్ కాఫర్ డ్యామ్లో కూడా 2 గ్యాప్లు ఇచ్చిపెట్టినారు. సో నీళ్ళ వెలాసిటీ ఏదైతే ఉందో అటు స్పిల్వే వైపు నుంచి పోలేకపోయింది. నీళ్ళు వచ్చే నీళ్ళన్నీ కూడా గోదావరి నుంచి 2.1 కిలోమీటర్ల పొడవులో పోవాల్సిన నీళ్లు పోలేక, ఆ మీరు వదిలిపెట్టిన ఆ గ్యాపులు గుండా మాత్రమే పోవాల్సి వచ్చింది. ఆ గ్యాపులు గుండా పోయేసరికి ఏమవుతుందంటే, గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది. నీళ్ళు వెలాసిటీ పెరిగేసరికి ఏమైంది? స్కౌరింగ్ జరిగింది. దానికి కారణం ఎవరు? స్కౌరింగ్ జరగడానికి కారణం కేవలం మీరు ప్లానింగ్ లేకుండా కట్టడం వల్లనే స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ అంటే ఏంది? పూర్తిగా డయఫ్రమ్ వాల్ నుంచి పూర్తిగా ఎత్తేసింది వెలాసిటీ వల్ల. దీనికి కారణం ఎవరు? ఎవరైనా కూడా ఎవరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అడుగు. నీకు బుర్ర ఉండి, కామన్ సెన్స్ ఉండి, తెలుగుదేశము వైసీపీ అని చెప్పి పార్టీలు తేడా లేకుండా ఎనీ న్యూట్రల్ వ్యక్తి దగ్గరికి ఇది చూపించు, అడుగు. ఏ న్యూట్రల్ వ్యక్తి అయినా కానీ అంటాడు, అసలు నేను ముఖ్యమంత్రి కూడా చేసింది ఇంత తక్కువ ఇంత ఎదవ పని అని చెప్పి ఎవడైనా చెప్తాడు. కానీ మీరు దగ్గర ఉండి చేయించినాడు. ఈ పొద్దు మీరు చేసిన తప్పును అవతల మీద ఏనెత్తి చూపించే దానికోసం రకరకాల కుయుక్తులు పండుతున్నారు. మా కర్మ ఏమిటంటే, మీకే ఈనాడు ఉంది, మీకే ఆంధ్రజ్యోతి ఉంది, మీకే TV5 ఉంది, ఎల్లో మీడియా మొత్తం మీదే. కాబట్టి అబద్ధాన్ని నిజం చేయడం కోసం గోబెల్స్ ప్రచారాలు కుదిరిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి, మీరు అర్థమవుతుంది మీకే, కనీసం ఇప్పటికైనా అర్థమవుతుందని చూసుకోండి. ఇది అప్రోచ్ అని ఇంతకుముందు ఫోటో బామ్మా ఒక ప్రాజెక్ట్ నాశనం చేశారు కదా. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రోచ్ ఛానల్ పరిస్థితి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రోచ్ ఛానల్ అయిపోయి ఉండాలి. అప్రోచ్ ఛానల్ అయిపోకపోగా, ఎందుకంటే స్పిల్వేకి నీళ్ళు డైవర్ట్ చేయాలనంటే అప్రోచ్ ఛానల్ గుండానే డైవర్ట్ కావాలి. అట్లాంటిది అప్రోచ్ ఛానల్ అనేది కంప్లీట్ కాకపోగా, ఈ రకంగా అప్రోచ్ ఛానల్ అనేది ఈ మాదిరిగా తయారయ్యి, ఈ మాదిరిగా మీరు పోయే టయానికి, ఈ మాదిరిగా మేము వచ్చే టయానికి, ఈ మాదిరిగా ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించండిమా. ఇది మేలో అప్రోచ్ ఛానల్లో మేము పన్ను మొదలు పెట్టించి మేము పూర్తిగా చేస్తా ఉన్నాం. చూడండి ఎన్ని పొక్కలైనా కనపడతానే చూడండి. అక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11 పొక్కలైన ఆనే కనపడతా ఉన్నాయి. ఇక్కడే ఇన్ని పొక్కలైనా పెట్టి ఇన్ని మేము అప్రోచ్ ఛానల్ చేస్తూ ఉన్నాం. దాని నెక్స్ట్ ఫోటో అమ్మా. జూన్ 2021కు మళ్ళీ అప్రోచ్ ఛానల్ లేకి నీళ్ళు డైవర్ట్ చేస్తున్నాం. అప్రోచ్ ఛానల్ లేకి నీళ్ళు డైవర్ట్ చేసేదానికి గడ్డ తీస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఫోటో అమ్మా. మార్చ్ 2022కు అప్రోచ్ ఛానల్ పూర్తిగా ఆ నుంచి అప్రోచ్ ఛానల్కు నీళ్ళు డైవర్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నీళ్ళు డైవర్ట్ అయినాయి. స్పిల్వే నుంచి నీళ్ళు వచ్చేదానికి రెడీ అయినాయి. డ్యామ్ అయిపోయి చేసేసుకొని గేట్లు పెట్టేసి స్పిల్వే గేట్ల కూడా పెట్టిన తర్వాత అప్రోచ్ ఛానల్లో నుంచి నీళ్ళు డైవర్ట్ అయ్యి ఇప్పుడు కిందికి వస్తూ ఉన్నాయి. ఇది ఫస్ట్ జరిగింది రాసింది. ఇది జరగకోకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టి, కాఫర్ డ్యామ్ పనులు కూడా 2.1 కిలోమీటర్లు పొడవైన గోదావరి నదిని నువ్వు పూర్తిగా 2 గ్యాపులు మాత్రమే క్రియేట్ చేసేసి మిగతాదంతా కాఫర్ డ్యామ్తో కట్టిచ్చేసేసి నీళ్ళన్నీ కూడా ఆ గ్యాపులు గుండా పోయే కార్యక్రమం చేసేస్తే స్కౌరింగ్ జరిగింది. ఇది వాస్తవం.
నెక్స్ట్ చూపించమా స్పిల్వే. ఇది స్పిల్వే, ఇది చంద్రబాబు నాయుడు గారు 2018లో అసలు స్పిల్వే పనులు ఏమాత్రం కూడా పూర్తి కాకుండా పునాదులు వేసి ఏకంగా ఆయన ఆయన కొడుకు ఆయన మనవడు ఆయన భార్య ఇంకా జయం జయం చంద్రన్న అని చెప్పి మళ్ళీ ఇదొకటి జయం జయం చంద్రన్న అని మళ్ళీ పాట. ఇది ఈ రకంగా మీరు మిస్ అయిపోయినట్టుగానే ఇంప్రెషన్ ఇస్తూ ఈ రకంగా చేస్తారు. నెక్స్ట్ ఫోటో చూపించుమా. అది చంద్రబాబు నాయుడు గారు మార్చి 2019లో ఇది పరిస్థితి. పియర్స్ అన్నీ కూడా ఇంకా పైకి లేయాలి. పియర్స్ అన్నీ పైకి లేచిన తర్వాత గేట్లు పెట్టాలి. ఆ గేట్లు పెట్టిన తర్వాత కానీ స్పిల్వే అనేది స్పిల్వే ఛానల్ అనేది పూర్తి కాదు. మీరు పియర్స్ అన్నీ కూడా ఆ లెవెల్లో ఉండయి. నెక్స్ట్ ఫోటో చూపించుమా. తర్వాత మేము వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నెక్స్ట్ ఫోటో చూపించుమా. చూడండి, జూన్ 2021కు పూర్తిగా అక్కడి నుంచి మీరు కింద వదిలేసినారు. చూసినా కింద ఎనికి బామ్మా ఆ పోర్షన్, ఈ పోర్షన్ నుంచి ఇప్పుడు ముందు బా, ఈ పోర్షన్ నుంచి పైకి లేచింది. సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అంటే అది అపియర్స్ అన్ని కూడా పైకి లేచిన ప్రోగ్రెస్. అదొకసారి చూడండి ఒకసారి. కానీ నెక్స్ట్ ఫోటో అమ్మా పెట్టి గేట్లు పెట్టి ఇప్పుడు నీళ్ళు అప్రోచ్ ఛానల్ నుంచి నీళ్ళు డైవర్ట్ చేసి స్పిల్వే నుంచి నీళ్ళు బయటకు పోయేట్టు చేస్తూ ఉన్నాం. ఇది చేయకోకుండా ఎవరైనా బుద్ధున్నోడు ఎవరైనా కాఫర్ డ్యామ్ కడతాడాయా? ఆశ్చర్యం కలిగిస్తే అసలు మీరు మీ దగ్గర నుంచి మీ మాటలు వింటూ ఉంటే అసలు. కానీ నెక్స్ట్ ఫోటో ఇప్పుడు చూడండి, ఇది స్పిల్వే. నీళ్ళు చూడండి, నీళ్ళు చూసినారా ఎక్కడి నుంచి? నీళ్ళు దీనిలో నుంచే పోతూ ఉన్నాయి నీళ్ళు. నెక్స్ట్ వన్ స్పిల్వే. అప్పుడు నవంబర్ 2019 అప్పుడు పరిస్థితి స్పిల్వే అది, ఇప్పుడు స్పిల్వే పరిస్థితి ఇది. ఇది స్పిల్ ఛానల్, ఇది స్పిల్ ఛానల్. స్పిల్ ఛానల్లో మీరు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితి మార్చ్ 2019 మనం వచ్చే టయానికి. ఇది జనవరి 2020 స్పిల్ ఛానల్ చేస్తూ ఉన్న కార్యక్రమాలు. ఇన్ని పంపులు పెట్టుకొని నీళ్లు క్లియర్ చేస్తూ ఈ రకంగా కాంక్రీట్ స్లాబ్ చేస్తూ చేసి స్పిల్ ఛానల్లో కూడా ఆ మాదిరి కంప్లీట్ చేసి ఆ మాదిరిగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఇది అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఇదే బాగా గమనించండి. మీ పెద్ద మనుషులంతా మీరంతా కలిసి చేసిన అన్యాయమైన పని ఏమిటంటే, చూసినారా గ్యాప్ చూసినారా అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్? ఆ గ్యాప్ కనపడతా ఉందా? 2.1 కిలోమీటర్ గోదావరి నది, ఆ 2.1 కిలోమీటర్ గోదావరి నదిలో అటువైపు ఒక గ్యాప్ పెట్టినారు అక్కడ ఆ చివరిలో, ఇటువైపున ఇక్కడ ఒక గ్యాప్ పెట్టినారు ఈ చివరిలో. 2.1 కిలోమీటర్ విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నదిని 2.1 కిలోమీటర్స్ నుంచి కట్టడి చేసి కేవలం ఎంత గ్యాప్స్ ఎంతన్నా, గ్యాప్ వన్ ఎంత, గ్యాప్ త్రీ గ్యాప్లు ఎంత ఉన్నాయి? ఒక్కొక్క గ్యాప్ ఎంత? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత ఉంది? డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత? పెట్టుమా. ఎగువ కాఫర్ డ్యామ్లో ఒక చోట 380 మీటర్ల గ్యాప్ ఆ పక్క పెట్టినారు, 300 మీటర్ల గ్యాప్ ఈ పక్క పెట్టినారు. ఈ గ్యాప్లో నుంచి నీళ్ళు పోవాలి. అంటే 2.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన నీళ్లను మీ పుణ్యమా అని చెప్పి ఈ గ్యాపుల మధ్యలో నుంచి మాత్రమే పోయే పరిస్థితిలోకి వచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది. చూడబ్బా ఫస్ట్ ఇను, ఫస్ట్ ఊరికి అడుగుతావు ఎందుకు? ఫస్ట్ ఇను, ఫస్ట్ దిగువ కాఫర్ డ్యాంలో అటువైపున 680 మీటర్లు గ్యాప్ పెట్టారు, ఇటువైపున 120 మీటర్లు గ్యాప్ పెట్టారు. నీళ్ళన్నీ కూడా మొత్తం కూడా ఈ గ్యాపుల గుండానే పోవాలి తప్ప 2.1 కిలోమీటర్ గోదావరి వెడల్పు నుంచి పోలేకపోయినాయి నీళ్లు. ఈ గ్యాపుల గుండా పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి స్కౌరింగ్ జరిగింది. ఈ స్కౌరింగ్ జరగడం వల్ల ఇప్పుడు ఆ స్కౌరింగ్ రీప్లేస్ చేసి, ఆ స్కౌరింగ్ అంటే డైఫ్రామ్ వాల్ నుంచి కింద నుంచి కూడా పూర్తిగా ఎత్తేసింది, పూర్తిగా గుంతలు పడ్డాయి. ఆ ఈ గుంతలు పడిన దాన్ని ఇప్పుడు కింద బల కింద డైఫ్రామ్ వాల్ నుంచి ఇప్పుడు కట్టుకుంటూ వస్తూ ఉన్నాం. నేను ఈ డిలే కావడానికి కారణం మీరు చేసిన ఈ తప్పుడు పనులు అని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదు?
అర్థం కాకపోగా మళ్ళీ అవుతులోని మీద ఏలెత్తి చూపించడానికి మీకు మనసు ఎలా వస్తా ఉంది? అసలు ఉన్నారా? రాక్షసుల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు అనేది ఎందుకు మీకు అర్థం కావడం లేదు? చూడండి, అది అది పరిస్థితి. అది అక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో ఈ గ్యాప్ 300 మీటర్స్, అక్కడ గ్యాప్ 380 మీటర్స్, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో అక్కడ గ్యాప్ 680 మీటర్స్, ఇక్కడ గ్యాప్ 120 మీటర్స్. మొత్తం నీళ్ళన్నీ కూడా ఆ రకంగా పోవాల్సి వచ్చినందువల్ల స్కౌరింగ్ జరిగింది. దీనికి టోటల్గా పూర్తి బాధ్యత మీరు తీసుకొని మీ వల్లే ఈ డిలే అయింది అని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఏదైతే ఎవరో ఒకరి మీద చూపించాలా అని చెప్పి చూపించే చేయాలనే దుర్బుద్ధి తప్పునిచ్చి కనపడతా ఉన్న సత్యాన్ని పూర్తిగా మభ్యపెట్టే కార్యక్రమం